జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని డ్రైనేజ్ చెత్త ట్రాక్టర్లతో సబ్స్టేషన్ పల్లి గ్రామం పక్కనే మల్లన్న స్వామి గుడికి దగ్గర గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్త డంపింగ్ చేయడంతో గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ చెత్త పోయడం వల్ల విషజ్వరాలు భారీ పడతామని, దుర్వాసనకు ఉండలేమని మహిళలు గ్రామ పంచాయతీ కార్యదర్శి నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఊరికి దగ్గర పోయవద్దని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. మాకు ఏం లేదు, కానీ అసలు పెద్ద పెద్ద బీమార్లు అయితే మాకు పరిస్థితి లేదు, మాకు ఆ ఓపిక లేదు. కార్యదర్శి స్టాఫ్ ఆపలేడు, ఎవరు తీసుకొచ్చుకోరంటారు. మేము పోతాం, పోయినాయి. మాకు వ్యాధంతో మాత్రం మాకు పెట్టుకున్నంత పరిస్థితి లేదు. మేము పేదోళ్ళం, మేము కష్టం చేసుకుని ఉంటాం. పట్టించుకోవాలి అందరూ, ఎమ్మెల్యే పట్టించుకోవాలి అందరూ మా పరిస్థితి గురించి. ఎమ్మెల్యే సుతా సాయం చేయాలి. ఊరు దగ్గర ఉన్నది పిల్లలు, దయచేసి ఇక్కడ పోయద్దు. ఇక్కడ చెత్త మాత్రం మురుగు మొత్తం తెచ్చి మా ఊరు పక్కన పోయద్దు. మాకు పిల్లలు ఉన్నారు, మేమున్నాము. మేము ఎక్కడికి రమ్మని అర్థం మాట్లాడతాం, కాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి లేపి చెత్త పోసుకొని మరి మా పరిస్థితి ఏందో, మాకు మా బతికేదో, మాకు ఎక్కడన్నా దూరంగా కట్టిపియని మేము అక్కడ ఉంటాం. వాళ్ళు పోసుకోవాలనుకుంటే కానీ ఇప్పుడు మేము ఉండాలంటే ఇక్కడ చెత్త పోయద్దు.